శ్రీ శ్రీగురుమహ శ్రీ మహాగణపతి నేనమ మీనరాశి వారికి సెప్టెంబర్ నెలలో ఎలా ఉండబోతుందనే చూద్దాం సెప్టెంబర్లో ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహస్థితి ఎలా ఉందనే చూద్దాం మీనరాశి వారికి వచ్చేటప్పటికి ఈ రాశి వారికి స్థానంలో శనిగ్రహ సంచారం అదేవిధంగా జన్మరాశిలో రాహువు సప్తమంలో కేతువు అదేవిధంగా తృతీయంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది ఈ రాశి వారికి చతుర్థంలో కుజగ్రహ సంచారం జరుగుతుంది షష్టమంలో రవిగ్రహ సంచారం జరుగుతుంది అదేవిధంగా బుధుడు పంచమంలో ఉన్నాడు పంచమంలో సెప్టెంబర్ నాలుగో తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవయో తారీఖు వచ్చినప్పటికీ కన్యలోకి ప్రవేశించబోతున్నాడు సింహం తర్వాత కన్యలోకి వెళ్ళబోతున్నాడు అదేవిధంగా రవిగ్రహ సంచారం సెప్టెంబర్ పదహారవ తారీఖున తన యొక్క మార్పు చేసుకోబోతున్నాడు సూర్యుడు సూర్యగ్రహ సంచారం అనేది సెప్టెంబర్ పదహారవ తారీఖున రవి కన్యలోకి ప్రవేశించబోతున్నాడు మరియు అదేవిధంగా ఎటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి సెప్టెంబర్ నెలలో ఈ యొక్క రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది మనం తెలుసుకుందాం ముందుగా నేను వీరికి ఇచ్చినటువంటి ర్యాంక్ చూసుకున్నట్లయితే మీనరాశి వారికి మూడో ర్యాంక్ ఇవ్వటం జరిగింది మూడో ర్యాంక్ గత నెలతో పోల్చుకుంటే ఈ నెలలో కొంచెం బెటర్ ర్యాంక్ ఇవ్వటం జరిగింది దానికి గల కారణం వచ్చినప్పటికీ రవి యొక్క మార్పు చేర్పులు అన్నమాట గత నెలలో వచ్చినప్పటికీ పంచమంలో ఉన్నటువంటి రవి ఇప్పుడు షష్టమంలో ఉన్నాడు సష్టముల్లో ఉన్నటువంటి రవి సెప్టెంబర్ పదహారవ తారీఖున సప్తములకు మారుతున్నాడు ఈ నెలలో వచ్చేటప్పటికి వృత్తి రీత్యా వ్యాపార రీత్యా మొదటి పదహారు రోజులు సెప్టెంబర్ పదహారు వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు బుధుడు పంచమంలో ఉన్నప్పుడు ఈ రాశి వారికి ఈ రాశి వారికి వచ్చినప్పటికీ పంచమంలో ఉన్నటువంటి బుధుడు యోగకార్కుడు వృత్తి రీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు సెప్టెంబర్ నాలుగో తారీఖు వరకు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు సెప్టెంబర్ పదహారవ తారీఖు వరకు కూడా ఈ రాశి వారికి జాబ్ పరంగా బాగా అనుకూలంగా ఉంటుంది ధన సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి వచ్చినప్పటికీ వచ్చినటువంటి డబ్బు కొద్దిగా ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది కానీ ఫైనాన్షియల్గా వచ్చినప్పటికీ అనుకూలమైనటువంటి ఫలితాలు స్త్రీల ద్వారా పరిచయాలు అనేది ఏర్పడగలుగుతాయి సప్తమంలో ఉన్నటువంటి శుక్రుడు వచ్చినప్పటికీ స్త్రీలతో ఎక్కువగా అన్యోన్యతను మరియు అదేవిధంగా మాలవ్యయోగాన్ని మరియు అదేవిధంగా స్త్రీలతో సౌఖ్యాన్ని కూడా గెలిస్తాడనమాట అంటే అన్య స్త్రీలతో పరిచయాలు కలిగించగలుగుతాడు సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు తర్వాత శుక్రుడి యొక్క మార్పు అష్టమంలోకి మారినప్పుడు ఈ రాశి వారికి ఫైనాన్షియల్ గెయిన్ అనేది ఉంటుంది అంటే ఆర్థిక స్థిరత్వం అనేది వీరు పద్దెనిమిదవ తారీఖు తర్వాత పొందగలుగుతారు అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడి యొక్క దృష్టి ధనస్థానం మీద ఉంటుంది కాబట్టి రికవరీ మనీ అనేది ఉంటుంది సమయానికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా అనుకూలత అనేది పొందగలుగుతారు కుటుంబ వృద్ధి అనేది పొందగలుగుతారు సంబంధ బాంధవ్యాల గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అంటే వివాహ ప్రయత్న సంబంధాల విషయాల్లో వచ్చినప్పటికీ ఒక పురోగతి అనేది కూడా సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు తర్వాత ఈ యొక్క వారు పొందగలుగుతారు అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఈ రాశి వారికి పొందడం అనేది జరుగుతుంది ఈ యొక్క నెలలో అందుకనే వీరికి మూడో ర్యాంక్ అనేది కూడా ఇవ్వడం జరిగింది వృత్తి రీత్యా వ్యాపార రీత్యా కుటుంబ వృద్ధి కుటుంబ వృద్ధి అనేది చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి కుటుంబంలో సంతాన విషయంలో వృద్ధి చెందుతారు అదేవిధంగా సొంత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావడం అనేది కూడా జరుగుతుంది అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడి యొక్క దృష్టిదైతే వచ్చినప్పటికీ కుటుంబంలో సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు తర్వాత ఒకరికి ఉద్యోగం రావడం మీ మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ ఇరుకు పొరుగు సక్యత విషయంలో రాజకీయ నాయకులకి మంచి అనుకూలమైనటువంటి ఫలితంగానే చెప్పవచ్చు కానీ రాశివారి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల్లో ఎక్కువగా మినమేషాలు లెక్కించడం అనేది ఎక్కువగా వీరికి ప్రభావం చూపిస్తుంది అంటే తీసుకోలేనటువంటి నిర్ణయం అసలు తీసుకుందామా వద్దా అని ఆలోచన అనేది వీరిని ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది ముందుకు పోలేనటువంటి పరిస్థితి వెనక్కి రాలేనటువంటి పరిస్థితి మధ్యలో వీరు కొట్టుమిట్లాడుతూ ఉంటారు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఈ రాబోతున్నటువంటి సెప్టెంబర్ నెలలో వచ్చినప్పటికీ అనుకూలమైనటువంటి ఫలితాలుగా నేను చెప్పొచ్చు ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు అనేది మొదటి పదిహారు రోజులు వీరికి కలుగు అన్నమాట ఉద్యోగ ప్రయత్నాల్లో మీ యొక్క పై అధికారులు మన్ననలు పొందగలుగుతారు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి వారు ఎక్కడైతే గవర్నమెంట్ రిలేటెడ్ సెక్టర్స్లో పనిచేస్తున్నటువంటి వారితో ఒక మంచి అనుబంధం ఏర్పడుతుంది వారి ద్వారా మీకు రావలసినటువంటి జరగవలసినటువంటి కార్యం ఏదైతే ఉంటుందో అది సమయానికి జరుగుతుంది అంటే వారి యొక్క సపోర్ట్ అనేది ఈ రాశి వారికి పొందడం అనేది జరుగుతుంది వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి చెప్పినట్టు విధంగానే పద్దెనిమిదవ తారీఖు తర్వాత వివాహ ప్రయత్నాల్లో ఒక కదలిక అనేది రావడం అనేది జరుగుతుంది ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కూడా పద్దెనిమిదవ తారీఖు తర్వాత కొంచెం సానుకూలమైనటువంటి నిర్ణయాలు పొందగలుగుతారు పదిహేను పద్దెనిమిది ముందు కూడా వారితో కొంచెం అన్య స్త్రీలతో వీరికి సంపర్కం జరగడానికి అనుకూలమైనటువంటి సమయంగా ఉంటుంది అది మరి అదేవిధంగా ఈ రాశి వారికి విద్యార్థులకు ఎలా ఉందని చూద్దాం విద్యార్థులకు వచ్చినప్పుడు కొద్ది కష్టపడి చదివితేనే వీరికి ఉత్ ఉత్తీర్ణత సాధించగలుగుతారు పదహారో తారీఖు తర్వాత కొంచెం పదహారో తారీఖు వరకు ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఎవరైతే గ్రూప్స్ సివిల్స్ ప్రిలిమ్స్ యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాస్తున్నారో పోటీ పరీక్షలు అయినటువంటి ఎంసెట్ కానీ ప్రిపేర్ అవుతున్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగా ఉన్నప్పటికీ కూడా వీరు నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితి ఎక్కువగా వీరిని ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది అసలు ఈ కోర్స్ చేయాలా ఉండే దీనికి ప్రిపేర్ అవ్వాలా లేకంటే ప్రతి ఒక్క విషయంలోనూ ముందుకి వెనక్కి ఆలోచన వీళ్ళని తప్ కొంచెం రాంగ్ వేలో తీసుకువెళ్ళే విధంగా ఉంటుంది అంటే కొంచెం తప్ రాంగ్ వేలో తీసుకువెళ్ళే విధంగా ఉంటుంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి రాహు యొక్క ప్రభావం అనేది జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు యొక్క ప్రభావం ఉంటుంది రాహు యొక్క స్థితి గురించి చెప్పాలంటే రాహు సప్తమంలో జా జాతక రీత్యా కూడా రాహు కొన్ని కొన్ని స్థానాల్లో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తాడు ముఖ్యంగా సప్తమంలో ఉన్నప్పుడు వైవాహిక జీవితంలో ప్రభావాన్ని జన్మరాశిలో ఉన్నప్పుడు కూడా ప్రభావాన్ని ఇవ్వగలుగుతాడు కానీ మూల త్రికోణ స్థానాల్లో ఉన్నప్పుడు రాహు కూడా యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు సష్టమ స్థానాల్లో ఉన్నప్పుడు కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు రాహు ఇస్తాడు అనమాట ఎందుకంటే రాహుకి స్థిరత్వం లేనటువంటి అంటే ఎగ్జిస్టెన్స్ అనేది ఉండదు అంటే షాడో ప్లానెట్గా అంటారు ఛాయాగ్రహం అంటారు అనమాట ఛాయాగ్రహం అనేది సష్టమంలో అనుకూలమైనటువంటి ఫలితం ఇస్తుంది కొన్ని కొన్ని స్థానాల్లో మీ యొక్క జాతక రీత్యా రాహు యొక్క స్థితి బాలే వైవాహిక జీవితంలో కూడా ఇబ్బందులు కలిగిస్తుంది కేతువు కూడా అంతే అనమాట కేతువు అష్టమంలో ఉన్నప్పుడు ఆప ఆకస్మిక మరణాన్ని కూడా ఇస్తాడు సప్తమంలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఇప్పుడు ఈ రాశి వారికి సప్తమంలో ఉన్నప్పుడు వైవాహిక జీవితంలో చిన్న ఇబ్బందులను కూడా కలిగిస్తూ ఉంటాడు అన్నమాట ఇటువంటి గ్రహస్థితి పార్ట్నర్షిప్ బిజినెసెస్లో కూడా ఉంటుందన్నమాట అంటే కొంతమందికి రీత్యా పార్ట్నర్షిప్ బిజినెస్సెస్ సెట్ అవుతుంది అటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి అది మీ యొక్క జాతకరీత్యా మీ యొక్క రాహుకేతువుల యొక్క పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా కూడా ఉంటూ ఉంటుంది ఈ యొక్క రాశివారు మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాల గురించి మనం మాట్లాడినట్లయితే ఈ రాశివారు వచ్చినప్పటికీ చామంతులతో ఎందుకంటే రాబోతున్నటువంటి శ్రావణ మాసంలో వచ్చినప్పటికీ వరలక్ష్మిని పూజించేటప్పుడు చామంతులను పసుపులో అద్దీ అమ్మవారిని పూజించండి నిత్య దీపారాధన చేయండి అదేవిధంగా వచ్చినప్పుడు ముఖంగా వచ్చినప్పటికీ దీపాన్ని అభిముఖంగా పెట్టినప్పుడైతే మీకు ఐశ్వర్యాన్ని దాంతోపాటు ఇంట్లో సుఖాన్ని సంపదని ఇవ్వగలుగుతాడు ప్లస్ ప్రశాంతతని ఇవ్వగలుగుతాడు ప్రశాంతత లేనటువంటి జీవితం అనేది వినర్థం అనర్థం కూడా చెప్పాలంటే మరో అదేవిధంగా మీరు విష్ణువుని పూజించినట్లయితే తూర్పు మీరు కుడివైపు శివుణ్ణి పూజించినట్లయితే ఎడం వైపు దీపాన్ని పెట్టండి మీకు సింహద్వారానికి ఇరువైపులా కూడా ఎప్పుడైతే పెడతారో దీపాలని అది కూడా మీకు యోగ్యాన్ని ప్లస్ ఇంట్లో సిరి సంపదల్ని కూడా ఇస్తుంది దీపాన్ని పెట్టేటప్పుడు కూడా ఎప్పుడు దాని నేల మీద పెట్టకుండా దాని మీద ఒక ప్లేట్ పెట్టి ప్లేట్ మీద మీరు దీపాన్ని పెట్టినట్లయితే దానికి ఒక గౌరవం అనేది ఉంటుంది దీపాన్ని కూడా అలంకరించాలి అసలు పూలతో అలంకరించి దీపారాధన చేసినప్పుడు అది యోగ్యాన్ని కూడా ఇవ్వగలుగుతుంది మీరు ముఖ్యంగా వచ్చినప్పటికీ కొబ్బరి నూనెతో కానీ లేకుండా అంటే నల్ల నూనెతో కానీ మీరు దీపారాధన చేసిన చేసినట్లయితే మీకు ఎక్కువగా యోగ్యాన్ని ఇవ్వగలుగుతారు